సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న చిరుధాన్యపు పంట కొర్ర. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో కొర్రను ఆహారంగానే కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలోనూ ఎక్కువగా వాడుతున్నారు. రబీ పంటగా కొర్ర సాగుకు అక్టోబర్ మాసం అనుకూలం. పెట్టుబడులు తక్కువగా ఉన్న కొర్ర సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకుని మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధించే అవకాశం ఉంది. కొర్ర సాగులో పాటించాల్సిన యాజమాన్యాన్ని వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మంజునాథ్. ప్రస్తుతం వచ్చేసి కొర్రల్లోని మనకి ముఖ్యంగా కొర్రలు ఎక్కువగా సాగు విధానం గురించి తెలుసుకుందాం. ఈ కొర్రలు వచ్చేసి దీంట్లో మనకి మన రాష్ట్రంలో ఉన్న ప్రసాదు, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, సూర్యనంది, ఎస్ఐఏ 3086, ఎస్ఐఏ 3156, ఎస్ఐఏ 3222 అనమాట రకం. వీటిలోనూ వచ్చేసి పంటకాలం వచ్చేసి 80 నుంచి 90 రోజులు అనమాట. ఇంకా ఎస్ఐఏ 3222 అనే రకం వచ్చేసి పంటకాలం వచ్చేసి 60 రోజులు మాత్రమే అనమాట. ప్రసాదు, కృష్ణదేవరాయ, నరసింహరాయ వచ్చేసి 10 నుంచి 12 క్వింటాలు ఎకరాకు మనకు దిగుబడి ఇస్తుంది. ముఖ్యంగా మనము ఈ రకాలను వచ్చేసి లైన్ సోయింగ్ అంటే విత్తనం సాలు ప్రకారం వేసినట్లయితే 2 కేజీలు ఎకరాకి సరిపోతుంది. అదేవిధంగా మనము వెదజల్లె పద్ధతిలో అయితే 4 కేజీలు ఎకరాకి సరిపోతుంది. ముఖ్యంగా ఈ కొరలు సాగు చేసేటప్పుడు విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. విత్తన శుద్ధికి గాను కార్బన్ డిజమ్ 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనము విత్తన శుద్ధి చేయాలి. ఆకురు దుక్కులోన 8 కేజీ నత్రజని, 8 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు వేసుకోవాలి. ఇంకా తర్వాత పైపాటికి 8 కేజీలు నత్రజనిని వేసుకోవాలి. సాలుకు 25 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్లు ప్రకారం మనము కొరను విత్తుకోవాలి. కలుపు నివారణ వచ్చేసి 2 లేదా 3 సార్లు విత్తిన తర్వాత 20 రోజుల లోపల మనుషుల ద్వారా మనము కలుపు నివారణ తీసుకుంటే మంచిది. కలుపు మందులు వాడాలనైతే ఐసోప్రొటురాన్ అనే మందు 400 గ్రాములు ఎకరాకి, లేకపోతే బుటాక్లోర్ అనే మందు 200 ml ఎకరాకి విత్తిన 2 రోజుల లోపల మనము పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యం విత్తిన 1 లేదా 2 రోజుల లోపల మనము నీటి తడి పెట్టాలి. తర్వాత మళ్ళీ కంకి వచ్చే సమయంలోన, కంకి గట్టి పడే దశలోన 2 లేదా 3 నీటి తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనకి మరికి దిగుబడులు ఆశించవచ్చు. ముఖ్యంగా పురుగులు అయితే కట్వామ్ అనేది కానీ, ఆర్మీవామ్ అనే పురుగు కానీ కొరలో ఆశించడం జరుగుతుంది. దాని నివారణకు గాను మలాథియన్ 2.5 ml 1 లీటర్ నీటికి, లేదా క్లోరిపైరిపాస్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా అసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా అగ్గి తెగులు, బ్రౌన్ స్పాటు, తుప్ప తెగులు ఆశిస్తాయి. దీనికి మ్యాంకోజోబ్ అనే మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి.